వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయమే ఫైనల్. ఆయన ఏం చెప్తే దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాల్సింది అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆ పార్టీలో ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు అందరూ కూడా. సో జగన్మోహన్ రెడ్డి గారు ఈ మూడేళ్లలో లేని ఒక కొత్త నిర్ణయాన్ని ఇటీవల తీసుకున్నారు. అదేంటంటే ప్రతి సచివాలయానికి కూడా 20 లక్షలు ఇచ్చారు. ఆ సచివాలయ పరిధిలో 20 లక్షల రూపాయలు విలువైన అభివృద్ధి పనులు చేయొచ్చు. ఆ పనులను ఆ స్థానిక ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యేలు సిఫార్సు చేయాలి. వాళ్ళు సిఫార్సు చేసిన పనులను పూర్తి చేయాలి. అంటే గడప గడపకు మన ప్రభుత్వం కింద ఎమ్మెల్యేలు ఊళ్ళలోకి వెళ్తారు. వెళ్ళినప్పుడు స్థానికులు ఏదో రోడ్డు బాగాలేదేనో, డ్రైన్ బాగాలేదేనో ఏదో సమస్య చెప్తారు. దానికి ఆ ఎమ్మెల్యే ఒక లెటర్ హెడ్ మీద ప్రపోజల్ చేసి జిల్లా కలెక్టర్కు ప్రపోజ్ చేస్తూ, ఇదిగో ఆ సచివాలయానికి కేటాయించిన 20 లక్షల నిధుల నుంచి ఈ పని చేయండి అని చెప్పి ఎమ్మెల్యేలు సిఫార్సు చేయొచ్చు. దాన్ని కలెక్టర్లు ఆమోదిస్తారు. ఎందుకంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు సిఫార్సు చేస్తే కలెక్టర్లు ఆమోదించాల్సిందే, అది జరుగుద్ది. కానీ వైసీపీలో కొంతమంది ఎమ్మెల్యేలు ఈ కేటాయింపు జరిగి 3 నెలలైనా ఒక్కసారి కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా ఒక్క పనికి కూడా సిఫార్సు ఇవ్వాల. అంటే అభివృద్ధి అవసరం లేదేమో బహుశా. ఈ మూడేళ్ళు కూడా అభివృద్ధికి డబ్బులు లేక ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ప్రభుత్వం మేము డబ్బులు ఇస్తాము, మీరు అభివృద్ధి చేయండి అన్న కొంతమంది ఇష్టపడట్లా. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక జాబితా నుంచే వాళ్ళు ఎవరు అనేది చెప్తా చూడండి. ఇదోండి, మొన్న గడప గడపకు మన ప్రభుత్వం రివ్యూ చేశారు కదా, ఆ రివ్యూ సందర్భంగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపొందించారు. దానిలో భాగంగా వచ్చిన లిస్టే ఇది. అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ వేర్ లెస్ టైం స్పెంట్, ఆ తర్వాత స్టేటస్ ఆఫ్ వర్క్ ప్రపోజల్స్, ఇది స్టేటస్ ఆఫ్ వర్క్ ప్రపోజల్స్. నో వర్క్ ప్రపోజల్స్ రిసీవ్డ్, 9 మంది ఎమ్మెల్యేలు, 5%. వర్క్ ప్రపోజల్స్ రిసీవ్డ్ ఫ్రమ్ 1 to 10 వార్డ్ అండ్ విలేజ్ సెక్రటేరియట్స్, 64 మంది ఎమ్మెల్యేలు. అంటే అసలు వర్క్ ప్రపోజల్స్ చేయని వాళ్ళు 9 మంది ఉంటే 1 నుంచి 10 మధ్యలో వర్క్ ప్రపోజల్స్ చేసిన వాళ్ళు 64 మంది ఉన్నారు. 10 నుంచి 20 వర్క్స్ ప్రపోజల్స్ చేసిన వాళ్ళు 67 మంది ఉన్నారు. 20 కంటే ఎక్కువ పనులు ప్రపోజ్ చేసిన వాళ్ళు 35 మంది ఉన్నారు. సో ఎవరు అసలు ఆ 9 మంది ఎవరు? ఒక్క వర్క్ కూడా ప్రపోజ్ చేయని 9 మంది ఎవరు? ప్రపోజ్ చేయలేదు అంటే తప్పే కదా. ఎందుకంటే ప్రభుత్వమే డబ్బులు ఇస్తుంది. ప్రతి సచివాలయానికి 20 లక్షలు ఇచ్చి ఆ సచివాలయ పరిధిలో రోడ్లకో, డ్రైన్లకో ఏదో ఒక అభివృద్ధి పనికి వాడుకోండి అంటే మరి ఆ ప్రజాప్రతినిధులు దాన్ని వాడుకోలేదు అంటే ఎంతో కొంత ఇబ్బందికరమే కదా. చూడండి, ఇప్పుడు విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల ఎమ్మెల్యే బద్దుకొండ అప్పలనాయుడు గారు ఒక్క వర్క్ కూడా ప్రపోజ్ చేయలేదంట. అలాగే ఈస్ట్ గోదావరి రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ మార్గాన్ భరత్ గారు ఒక్క వర్క్ కూడా ప్రపోజ్ చేయలేదంట ఆ విలేజ్ వార్డు సెక్రటరీస్కి ఇచ్చిన డబ్బులతో. అలాగే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారు, అలాగే పెడన ఎమ్మెల్యే మంత్రి జోగి రమేష్ గారు, అలాగే రైల్వే కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ గారు, అలాగే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, అలాగే తిరుపతి ఎమ్మెల్యే భూమన్ కరుణాకర్ రెడ్డి గారు, అలాగే పులివెందుల ఇన్ఛార్జ్గా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి గారు, అలాగే పుట్టపర్తి ఎమ్మెల్యేగా ఉన్న దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు, ఈ 9 మంది కూడా ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఒక్క అభివృద్ధి పనిని కూడా సిఫార్సు చేయలేదు అని మొన్న ఇటీవల జరిగిన రివ్యూ మీటింగ్లో దీన్ని చెప్పారన్నమాట. సో వీళ్ళు బహుశా మేబీ ఈ నెల, ఈ వారము ప్రపోజ్ చేస్తారు. కాకపోతే ఇన్నాళ్ళు ఎందుకు ప్రపోజ్ చేయలేదు అనేదే ఒక సమస్య. ఇన్నాళ్ళు ఈ మూడేళ్లలో అసలు ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి, మేము డబ్బులు ఇచ్చాము, మీరు వాడుకోండి, మీరు అభివృద్ధి చేయండి అయినా సరే వీళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో దానికి మనం నెగిటివ్గా చూడాల్సిన పని లేదు. కానీ బహుశా వీళ్ళు దానికి సంబంధించిన వర్క్స్ ఇంకా అధికారికంగా ఖరారు చేయలేదేమో. సో ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యలో విద్యార్థుల ఎంపిక శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్, ఒంగోలు, బెంగళూరు. అడ్మిషన్స్ ఓపెన్. సెల్ నంబర్స్ 9176162696 మరియు 8143668688.